బంపర్ ఆఫర్ లా ఫీల్ అవ్వాలి ఈ రోజు రాత్రి నీకు వేరే స్వర్గం ఎవర్రా ఈ ఫ్యామిలీ బేరక ఇంత లేతగా ఉంది అరే వదిలొద్దురా దీన్ని బా ఏముందిరా వెనుక నుంచి పట్టబాటిలే కళ్ళు కప్పింది ఎటు పోయిందిరా ఇది అరే ఇంతలే ఇట్లా మిస్ అయ్యిందిరా దొరికి మిస్ అయిందిరా అరే నువ్వు ఇటు చూడు సందులో సరే ఓకే అరే రా అరే అది బీరకాయ కాదు బీరకాయ బావా అది జబర్దస్త్గా ఉంది మరి తని బీరు బాటిల్ ఎత్తి కాలి బాటిల్ పడిస్తే దాపో నేను డీల్ చేస్తా చూడు రా ఏం కావాలి మీకు డైరెక్ట్ పాయింట్కి వస్తున్నా ఇడు మందు నేను చూడా నువ్వు ఆవకాయ బద్ద దా మిక్స్ అయిపోదా ఏ ఒక్కసారి మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు ఒక పరాయి ఆడస్ట్రీని తెలుగు రావడానికి మిక్సీకి లేదు అంత దూరం నుంచి పరిగెత్తుకుంటూ వస్తే మమ్మల్ని వదిలేస్తే నిన్ను తగులుకున్నది దానికి సిక్కుందా లే అడుగు ఏంట్రా కౌంటర్ లేస్తున్నావా క్వార్టర్ కూడా వేసాం చిచ్చి మందు తాగు అమ్మని రేప్ చేయడానికి వచ్చారా తాగుబోతే ఎదవలారా హలో సారు 68 రూపాయలు క్వార్టర్ కొనుకొని ఇద్దరం సెరిసా మీద ఆయన చెప్పురా అది 2 స్ట్రాంగ్ బీర్లు ఎత్తి దించడం తాగింది అదా తాగుబోతు మేమా చిచ్చి అబద్ధం చెప్తారండి కరెక్టే కరెక్టే రా జరగదు ఏ రాబే గుళ్ళ నగలతో పోయాడా ఈడే బాబు కష్టపడి సార్ అసలు తొరకూడదు త్వర వస్తారా బాబు కన్న గడియదు మా ఊరు గుడిలో దొంగతనం చేసి ఇలా వేషలు వేసుకుని తిరుగుతావా నగలక్కడ రాదండి బాబు రాగలగా రే వీటికి సిఐ ఆదిరణారాయణ కరెక్ట్ వాడికి అప్పు చెప్తాం ఫోన్ చేయరా బాబు బాబు అంత మంచి ఇద్దండి నగలక్కడ చెప్తానండి ఆపండి ఇక్కడే ఇక్కడే శ్మశానంలో తీసుకొచ్చాడంట్రా ఎక్కడైతే సేఫ్టీగా ఉంటదనండి రండి బెదరు కుండ పోయింది బెదరు ఎవడో కొట్టే ఉంటాడు నగల గురించి అడుగుతుంటే కొండ గురించి అడుస్తాడేంట్రా ఆ నగల కొండలని పెట్టే బెదరు వీడి వల్ల ప్రాణంతా నాశనమైంది అమ్మాయ్యా నగలు దాచేశాంరా ఇక్కడ సేఫేనంటావా ఆయన ఎవరు సత్య హరిశ్చంద్రుడు ఆయన నమ్మకపోతే ఇంకెవరిని నమ్మలేం ప్రస్తుతానికి ఇదే మన సేఫ్టీ లాకర్ ఈ కేసు కొంచెం వేడి తగ్గేంత వరకు ఈ నగలు ఇక్కడ ఉండడమే కరెక్ట్ ఒక 6 నెలల వరకు నీ దారి నీది నా దారి నాది ఈ 6 నెలలు పోలీసులు కనపడడం జరగాలే చెప్పు నిజమే చెప్తున్నాడు ఈ వేషం వేసింది దానికోసం ఇంకెవరు కొట్టేసుంటారు నీ పార్ట్నర్ కొట్టుంటాడు ముందు అడు ఫోన్ కొట్టు ఫోన్ కొట్టు స్విచ్ ఆఫ్ అవుతుందండి 6 నెలల రూపాయలు తీద్దని చెప్పి ఆడే కొట్టేశాడండి నమ్మక ద్రోహి 15 రోజుల్లో వాడికి వాడే దొరికితే సరి ఏం చేస్తావో తెలియదు వాడు దొరికేంత వరకు నువ్వు నాతోటే ఉండాలి వాడు ఎలాగైనా దొరకాలి అలాగే బ్రదర్ ఆడు వాళ్ళకి గత పట్టింది వాడు దొరకలు చెప్తాను సరే పద పదండి అంటప్పుడు వికెట్ పడితే బాగుంది ఒరేయ్ ఈ ఓవర్లో 2 వికెట్లు పడతాయి నా దగ్గర 5 వేలేసుకో ఇంకా 2 బాల్స్ ఉన్నారా 2 వికెట్ ఎలా పడతాయి బే
సెలవు పెట్టి మరీ చేంజ్ చేసి చెప్పు తెంపుకుని దీనికోసం దీని అమ్మ టేస్ట్. వికెట్ పడింది రాయ్, మనం వెళ్తాం. ఆహా చూడు, తాతయ్య ఎవర్రా తను? ఇంకా అర్థం కాలేదండి, మన కొంపలో ఎల్ఈడి లైట్ వెలిగించడానికి వచ్చిన మీ చిన్నకోళ్ళు. చెప్పు తెగిపోద్దురా రే. అదేలే తాతయ్య, తన అనాథ, పైగా మోగతి, నలుగురికి చెప్పుకోలేదు కదండి. ఐదుగురు కలిసి తను రేపు చేయబోతుంటే అర్థమైందండి. టైంకి మీరు వెళ్ళి సింగిల్ గా సోలో ఫైట్ చేసి అమ్మాయి కొత్త జీవితాన్ని ఇద్దామని తీసుకొచ్చి ఉంటారు అంతే కదా. ఆపరా, పెద్దలో మేము ఉంటుండే ఆడలా చూసుకుంటాడు. ఆవిడకి ఏం చేయాలన్నా మేమే చేయాలి. తమ్ముడు, ఆవిడ గురించి నువ్వు మర్చిపో. ఇక నుంచి ఆవిడని ఆటిన దానిలా చూసుకుంటాం. రండి, ఆ కేసి పప్పేసిన వేసి పెడతాం. ఏముంటుంది? అదే ముక్కలైంది, తనకు ముద్ద తెగదంటుంది. మేము అంతే. రండి ముగ్గురు కలిసి ఆడుకుందాం. నేను చెప్పింది చికెన్ ముక్క గురించి, పేక ముక్క గురించి కాదు. వండి చావండి. పెళ్లి గాని మొగాళ్ళు ఇంట్లో వాడపిల్లని తీసుకొచ్చి పెట్టడం పర్లేదంటావా? అమ్మాయిని పెడితే తప్పు గాని ఆవిడని పెడితే తప్పులే తాతయ్య. పైగా మోగది. సర్లే దామ్మా. రేపట్లోపు నువ్వు వడ్డీ కట్టకపోతే ఎల్లుండి నీ గేదెని తీసుకొచ్చి మా ఇంట కట్టేసుకుంటాను రా. అంతేం మరి, ఏంట్రా సత్తి ఇటు వచ్చావు? ఏం లేదన్నా, 30 ఏళ్ళు అప్పుకోసం వచ్చాను. అదే సంగతి చెప్పు మరి, ఏం తగడ పెట్టడానికి వచ్చావు? అనసూయ అండి. అనసూయ? ఆడపిల్లల్ని తాకట్టు పెట్టుకుని డబ్బులు ఇస్తానని ఏమతో చెప్పాడు రా నీకు? అనసూయ అంటే అమ్మాయి కదండి. ఇదండి అమ్మా. అమ్మా అనసూయ అంటే పావా, పట్టుపోయి పట్టుపోయి. అరే పావు తాకట్టు పెట్టుకుని ఎవడైనా డబ్బులు ఇస్తారా? డబ్బులు ఏంటి బాబు, డాలర్ ఇస్తారు. ఎందుకు కాటే పిచ్చుకోవడానికి? బాబు దీని గురించి తెలియదు అనుకుంటా. దీని విషయంతో మెడిసిన్ చేస్తారు. 50,000. ఈ విషయానికి ఎంత విషయం ఉందా? డౌట్ వస్తే కాదు, ఎంక్వైరీ చేసుకుంటా. అరే నాకు వచ్చిన డౌట్, అసలు నీ పావులో విషయం ఉందని గ్యారంటీ ఏంటిరా? ఆ చీటోడిని చెప్తాను, కాడేం చేస్తాను? కాడు నేను కాదురా, వేయించుకునేవాడు వేరే ఉన్నాడు. అరే భద్రం, ఒకసారి నీ చెయ్యిట్టు బయటపడాయమ్మా. చేతులు గాలి లేవు బాబు. ఒరే జాతకం చూడటానికి రా విధవా. నాది 100 ఏళ్ళు జీవితం అని మొన్న శర్మగా చెప్పారండి. అచ్చోటానికి రా చెయ్యమ్మందే. అయితే చూడండి, అదేంటండి జాతకం చూద్దని చెప్పి టీకా ఇచ్చారు. టీకా కాదురా యదవా, నాకు పాం కాటేసింది. అవునురా, నాకు పాం కాటేసింది. పరీక్ష కదా, ఎందుకు భయపడతావు? చెప్పబడిపోతుంది, ఈరుడి పిచ్చుకుని చెప్పండి. ఒరే సత్య బాబు, నీ పావులో విషయం ఉందని నమ్మాను, వాటికి విరుగుడు ఇచ్చేసాయి. ఇయ్యవుద్ది. అయ్యా అవునండి. ఒరే ఆ కటింగ్ ఈ కటింగ్ బాగా వాడికి వచ్చేది 100రా, 100తో పని అవుద్దా? అయ్యా పేడాలిపోతుంది, పేడలాడతారండి బాబు. మీరేమంటే అయ్యా బాబు, ఎరకపోతే చలు బాబు. డబ్బులు అక్కడే రా నీకు, ఫామ్ కట్టేస్తే కానీ బయటికి రాలేదు. నా చేత డబ్బులు అక్కడ దాస్తున్నాను. ఒరే ఆ డబ్బులు తీసుకుని విరివిడి ఎప్పుడే వస్తా. దీనికి కంగారు పడుతుంటయ్యా, రోజు మాకు 20 గంటలు ఒకటే చాలు. తగ్గిపోతండి. 2 నిమిషాలు సత్య. ఇదిగో 30,000. ఈ రోజు నుంచి నీ పావును మేము తాకట్టు పెట్టుకుంటున్నాం. నెలకి 20 రూపాయలు ఉంటాయి, పావాడికి ఇచ్చాయి. జాతకు తీసుకో, రోజు 2 గుడ్లు 2 నెలలు పెట్టా. వాడు మనకి డబ్బులు తిరిగి ఇచ్చేవరికి ఈ పావును నువ్వు కన్న బిడ్డలా చూసుకోవాలా? వడ్డీ డబ్బు కోసం విషయాన్ని ఇంట్లో పెట్టుకుంటారా?
మళ్ళీ ఎప్పుడు కలుద్దాం? నేను కాల్ చేస్తాగా. బాయ్. ఏంటి కృష్ణ గారు, మంచి హుషారుగా ఉన్నారు? అవును, మన సోదరునికి పెళ్లి చూపలేటగా. పెళ్లి చూపలేంట్రా, ఫంక్షన్ ఉంది కదా. చూడండి, ఈ రోజు నుంచి మాకు గొడవ ఉండదు. మీకు గొడవ ఉండదు, నాకు నిద్ర ఉండదు. నిద్ర పెట్టకపోతే మురికాళ్ళు దూకి చావు. ఇదొకతే, దీని బతుకు జట్కా పండుగ, దీని మొగుడు కాదు, మనం నలిగిపోతున్నాం. వెళ్ళి పనులు చూసుకోండి. ఈ సోర్ణ నలిగినప్పుడు లేదండి. తెంగరాదవా, ఆ చదవడం వచ్చిండి ఏళ్ళ ముద్ర ఎందుకు ఎత్తాడరా? మరేనండి, మరి అదేనండి. ఎలా వస్తున్నాడు ఏంట్రా? నాకు తెలియకుండా పెళ్లి సంబంధం ఏదన్నా చూసాడా? ఆ రిసిప్ట్లు ఇలా ఎవరా? ఇదిగోండి బాబు రిసిప్ట్, ఇదిగో. మా ఊళ్ళో ఓణీల ఫంక్షన్ ఉంది, ఇంట్లో వాళ్ళు నగలు తెమ్మన్నారు. 2 గాజుల సెట్లు 2 నెక్లెస్లు 4 పూసల దండ కావాలంట. ఇప్పుడు ఈ ఫంక్షన్కి వెళ్తా అంత అవసరం అంటారా? ఏమండి, ఆడవాళ్ళు చెప్తే వింటారా? ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు పక్కన మొగుడు లేకపోయినా పర్వాలేదు, కానీ ఒడ్డు మీద నగలు మాత్రం ఉండాలంటారు. అది ఆడవాళ్ళ వ్యవహారం. సార్ ఒక్క నిమిషం సార్. అలాగే. ఏదో రకంగా మేనేజ్ చేస్తాం కానీ చూస్తారు. కానీ నాన్న, టైం అయిపోయింది, ఇప్పుడు చేస్తాను, వెయిట్ చేయండి. హలో అండి, నేనండి రామరాజు లంక నుంచి కృష్ణరాజుని. అదేనండి, మీ దగ్గర పొలం తాకట్టు పెట్టి 12 రూపాయలు వడ్డీ తీసుకున్నాను కదా. ఆ గుర్తొచ్చింది, నువ్వు కాదులే ఇంట్రెస్ట్ మ్యాటర్ ఏంటో చెప్పు నాన్న. ఏం లేదండి, అర్జెంట్ గా కోడి పందాలకి డబ్బులు కావాలి. రేపు రామ్మా, ఇంట్లో కలుద్దాం. అంటేనండి, రేపటి వరకు పుంజు ఫామ్ లో ఉంటదండి, ఈ రోజే కావాలి. అంటే ఇంట్రెస్ట్ 20 రూపాయలు పర్లేదు. మీరు ఎక్కడున్నారో చెప్పండి, నేను వచ్చి డబ్బులు తీసుకుంటాను. అమ్మా, ఇంట్రెస్ట్ 20 రూపాయల, ఇప్పుడు ఏం చెయ్యాలా? రే తులసి, ఆ మాస్టర్ కీస్ ఇవ్వరా, లాకర్వి. ఏం సార్ అంత నష్టంగా ఉన్నారు? ఏముందయ్యా, అన్నీ ఒకేసారి వచ్చింది. మా ఆడాళ్ళేమో నగలు కావాలంటున్నారు, వాడెవడో ఫోన్ చేసి 20 రూపాయల వడ్డీకి ఈ డబ్బులు ఇచ్చేయమంటున్నాడు. నాకేమో వడ్డీ వదులుకో బుద్ధి కావట్లేదయ్యా. అంటే వడ్డీ కోసం అమ్మగారు అనుకుంటా? ఎవరిని వదులుకోక్కర్లేదు, నా దగ్గర మంచి ఐడియా ఉంది, బయట పదని చెప్తాను. రండి గౌరమ్మ, రెండు టీ. అలాగే. నాన్న, ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు? ఏం లేదు సార్, పోయినసారి మీకు 5,000 బెనిఫిట్ చేశానని ఆ మేనేజర్ నా పైన పడి ఏడుస్తున్నాడు, అందుకే మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాను. మీకు వచ్చి వడ్డీ డబ్బులు పోకుండా మేడం గారు ఫంక్షన్ తీసుకెళ్ళడానికి నగలు నేనే ఏర్పాటు చేస్తాను. అవునా? ఎలా? మా అక్క నగలు బీరువాలో వేసుకునే ఉన్నాయి సార్, అవి తెచ్చిస్తాను. ఫంక్షన్ అవ్వగానే మీరు తిరిగి ఇచ్చేసేయండి. ఐడియా బాగానే ఉంది, మరి మా ఆవిడని ఎలా ఒప్పించాలి? సార్ ఆడదంటే మొగుడికి పెరుగున్న లావకే బద్దలా ఉండాలి, కానీ మొగుడికి వచ్చే ఆదాయానికి బొక్క అవ్వకూడదు. బాబు, ఇంత ముందు ఏదో మా అక్క అన్నావు. 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్, ఇప్పుడే వచ్చేస్తా. ఇదో ప్రసాద్, ఏం చేస్తున్నావయ్యా? ఆ నగలు ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మేనేజర్ నాకు తెలియకుండా ఎవరికి వచ్చి మేనేజ్ చేద్దాం అనుకున్నావు? మసాజులు మీరు చేయించుకుంటే పెయిన్స్ నాకు స్టార్ట్ అయ్యాయి. ఏమైంది ప్రసాద్? ఈ రోజు సువర్ణ పెళ్లి చూపులకు తీసుకెళ్లి నగలు ఎవరు అనుకుంటున్నారు? బొడ్డు నాగరాజు గారి. అందులో 4 నగలు కావాలని ఇప్పుడు ఆయన నా పేకల మీద తెచ్చుకొచ్చున్నాడు. అదేంటి, మొన్న వాళ్ళ అమ్మాయి పెళ్లి చూపులకి నగల కోసం వచ్చాడు కదా, అప్పుడు తీసుకెళ్లేదా? అదే, ఆ పెళ్లి చూపులు సడన్ గా క్యాన్సిల్ అయిందని ఫోన్ వచ్చింది, అందుకే తీసుకెళ్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం, ఆ సువర్ణ కూడా నిన్నటి నుంచి ఫోన్ ఎత్తట్లేదు. ప్రసాద్, ఓ పని చేయి, ఆ 1800 లాకర్లో రామచంద్రరావు గారి నగలు ఉన్నాయి, అవి తీసుకున్నాను ఎలాగైనా బయటపడే ప్లీజ్ ప్రసాద్. అలాగే సార్. ఇదిగోండి సార్ నగలు, ఫంక్షన్ అయిపోయాక తిరిగి ఇచ్చేస్తారు కదా. ఏమయ్యా, మా కోసం ఇంత చేసావు, నీకోసం ఏదో చెయ్యాలి కదయ్యా, ఏదో చెయ్యాలి. ఇదిగో బాబు 5 రూపాయలు, నేను తాగిన టీకి నా డబ్బులే కట్టెళ్ళు బాబు. నా బాబు టైం అయిపోయింది. ఆడాళ్ల గుంపులోకి వెళ్ళి వాళ్ళ నగలు వీళ్ళ నగలు కాకుండా నీ మెళ్ళలో నగలు జాగ్రత్తగా చూసుకుంటూ ఉండు,
నా నగలు కాకుండా అడ్డమైన నగలు తెచ్చి నాకు అలంకరించి పైగా జాగ్రత్తలు ఒకటి. నమస్కారం. అప్పుడే పెద్ద అయిపోయింది ఇది. నేను అలా అందరి పలకరించి వస్తా. పదండి. ఏమే పోనీ లేసావు, మా చీర ఎప్పుడు కడతావు? నువ్వు పట్టి చీర పెడితే నేను ఇప్పుడే కట్టుకుంటా. అబ్బో నీలా కాదు గడుగాయనే. నా నగల్లా ఉన్నాయే. చుట్టాలు చాలా మంది వచ్చినట్టున్నారు. వదినా ఎవరావిడ? రాజసురని నా కక్క ఉంది. మీ నగలు బాగున్నాయండి, అచ్చ నా నగల్లాగే. ఎక్కడ కొన్నారు? లలిత జ్యువెలర్స్ అని పెద్ద కొట్లో కొన్నారండి మా ఆయన. ఏమయ్యా నా నగలు ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావంటే మా ఆవిడ గ్రామీణ బ్యాంకులో పెట్టాను కదా. ఏమే ఎంతసేపు అయిందే వచ్చి? ఇప్పుడే వచ్చి. మరి నా నగలు అది ఎవరితో వేసుకుని తిరుగుతుంది? ఎవరితో తిరుగుతుంది? అదిగో చూడు అక్కడ. మీ ఆయన కూడా వచ్చారా? నేను చూసి వస్తాను. పట్టుకో. అరేంజ్మెంట్స్ అన్ని చాలా బాగా చేశారు. మొత్తం 20 లక్షలు అన్నట. బాగానే ఖర్చు పెట్టారు. ఆయన వాళ్ళకి ఇంట్లో ఏడింటి నాకే చెప్తున్నాడు. అచ్చమ్మా ఏమన్న నగలుగా ఉన్నాయి. ప్రసాద్ బంగారం కొనాలనుకుంటున్నాను, ఇప్పుడు కొనమంటావా? ఓ పంచి ఇంకొక 4 రోజుల్లో బంగారం రేట్ తగ్గిపోద్ది, అప్పుడు కొను. సరే అలాగే. హలో ఏండే ప్రసాద్ గారా, నేను లక్కవరం లక్షణ మాట్లాడుతున్నా. ఏండే మీ బ్యాంకులో పెట్టిన నగలు ఎక్కడున్నాయండి? ఇప్పుడు ఇంకెక్కడ ఉంటాయండి? లాకర్లోనే ఉంటాయి. ఏంటంటే లాకర్లో పెట్టిన నగలు పంచంలో కనపడుతున్నాయంటే ఏం గాలి పీల్చుకోవడానికి వచ్చినాయి ఇక్కడికి? అమ్మని అమ్మ అందరూ ఒకే ఫంక్షన్కి వెళ్ళినట్టున్నారు. మా లాకర్లో ఒకసారి నగలు పెట్టారంటే అష్ట దిగ్బంధనం చేసినట్టే. అష్ట దిగ్బంధనమా? అదేదో నాకు కళ్ళతో చూస్తానండి. వస్తున్నాను. అబ్బే మీరు రావటం ఎందుకండి? పక్కనే ఉన్నాను, నేనే వచ్చి అవి మీదో కథో చూస్తాను. వీటిడు ఫోన్ కట్ చేసాడు, ఏదో తేడా ఉన్నాయి. ఓ పని చేద్దాం, ఆడు వచ్చే లోపల ఈ నగల ఫోటో తీసుకుని ఆడు చూపిద్దాం. ఓడీలో ఫంక్షన్ తోటలో పెట్టడం అనేది చాలా గొప్ప ఐడియా. వీడేంటి సెల్ ఫోన్ చేతిలో పెట్టుకుని చిట్టెక్కాడు, లేడీస్ ఫోటోలు తీస్తున్నాడు. ఏంటి నా పెళ్ళం కూడా ఉంది అందులో. అబ్బా అసలే కనపడలేదు మధ్యలో వీడు అక్కడ. ఏమయ్యావు తప్పుడు బాబు? ఎందుకు తప్పుకోవాలి? ఏం తీస్తున్నావు? అది కదా ఆ పసుపు చీర కట్టుకున్నారు చూడండి, అవును ఫోటోలు తీస్తున్నానండి. అరే లేడీస్ రూమ్ ఫోటోలు తీయడం తప్పు కదా చెట్టెక్కి. మన ప్రాపర్టీని మనం ఫోటోలు తీస్తే తప్పు ఏంటంటే? నా పెళ్ళం నీకు ఎప్పుడు ప్రాపర్టీ అయిందిరా? అయ్యి బాబా ఆ పదం చేసుకోకండి బాబా, నేను అన్నది మీ ప్రాపర్టీ గురించి కాదండి, ఆవిడ గారు తీసుకున్న నగల గురించి అండి. అంటే వీడు భావని ప్రసాద్ గారి భావన్నమాట, ఎలాగోలా వీడిని మెయింటైన్ చేయాలి. ఏమయ్యా నీకు అసలు బుద్ధి ఉందా? మల్లె పూలు పెట్టుకున్న ప్రతి ఆడది మా ఆవిడే అన్నట్టు కల్పించిన నగలన్నీ మీవే అయిపోతాయా? అలా అయితే ఊళ్ళో వాళ్ళందరూ నగలు అడగకుండా మీ ఏమన్నా నగలు ఎందుకు అడిగినంటారు? బుద్ధి లేక. రే భవాని ప్రసాద్ ఇక్కడ ఎందుకు? పక్కన రండి చెప్తాను. ఎక్కడ లేక వెళ్తున్నావు? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? వాళ్ళ నగలు మీ నగలు ఎలాగవుతాయి? మీరు అర్జెంట్ గా కలిచోడు మార్చుకోవాలి. అవునండి మా ఆవిడ కూడా అదే అన్నదే. అయితే పని చేయండి, ఆవిడే మార్చేయండి. వీలవుతుందా? ఏంటయ్యా వీలయ్యేది? అదేనే ఈయన మన నగలు కావంటున్నాడే. ఏం మాట్లాడుతున్నావయ్యా? ఊరేసుకుంటానంటే చేయించిన రవ్వల నెక్లెస్ అది. ఊరేసుకుంటానన్నావా? అవకాశం ఎలా పోగొట్టుకున్నావు బ్రదర్? నేనా? ఆయనంత ప్రేమతో చేయించిన నగలు నేను ఎలా మర్చిపోతానండి? అవునవును ఆ టార్చ్ నేను ఎలా మర్చిపోతాను? ఏమండి మీ ఫోన్ ఏ కంపెనీ? శాంసంగ్. ఇటువండి ఇదిగోండి ఇది మీ ఫోన్. అదేంటండి నాది ఎలాగవుతుంది? ఇది శాంసంగే కదా. అలాగే ఎలాగండి? రెండు ఫోన్లు ఒకే కంపెనీ అయినంత మాత్రానా? మీ ఫోన్ నాది, నా ఫోన్ మీది, ఎలాగవుతుంది? నేను చెప్పేది కూడా అదే. ఫోన్లు 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 ఉండగా నగలు ఉండవా? ఫ్రిడ్జ్లు ఉండవా? కార్లు ఉండవా? మనుషులు ఫోన్లు మనుషులు ఉండరా? కరెక్ట్ గా చెప్పారు. ఇందాక నేను ఇక్కడికి వస్తుంటే దారిలో పాప అచ్చి మీ పోలికలా ఉంది, ఆ పాప మీ పాపని డొప్పేసుకుంటారా? రేపు మీ ఆస్తులు సగం ఆట రాసమంటే రాసి ఇచ్చేస్తారా? ఎవరు? ఆ నాగలక్ష్మి కూతురేనా? అవునక్క ఆ అమ్మాయి. చూసావా చూసావా ఆ డౌట్ నా ఒక్కదానికి అనుకున్నా ఊరందరికీ వచ్చేసింది. ఏదో ఒక రోజున అది ఆస్తి కోసం ఇంటి మీదకి వస్తుంది. ఇంటిదిరా నిస్సంగా చెప్తాను. ఏమండి ఈ నగలు అందరికి బాగా నచ్చేసాయి, పర్మనెంట్ గా ఉంచేసుకుంటానే.